తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ సత్తుపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పిడమర్తి రవి అన్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సండ్ర వీరయ్య సత్తుపల్లికి జరిగిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. అధికారంలోకి రాని పార్టీలకు ఓటు వేయడం వలన ఉపయోగం ఉండదని, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారానే మరలా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, సత్తుపల్లిలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని సత్తుపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పిడమర్తి రవి పేర్కొన్నారు. వారితో పాటు మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాలేపు రామారావు, లక్కినేని కృష్ణ, ఎంపీపీ జయలక్ష్మి, కట్టా అజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా శరవేగంగా సత్తుపల్లికి ఇటువంటి వ్యక్తి ప్రగతికి నిరోధం అయిపోతాడు వ్యక్తి. అందుకోసమే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా టీడీపీ పార్టీ ఓటు వేయరు జనాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక టీడీపీ, వైఎస్ఆర్సీపీ, లోక్సత్తాలు ఆంధ్ర పార్టీలు అయిపోయాయి. తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పార్టీకి వేస్తే ఓటు తగ్గనే ఉందని అంటా ఉన్నా. వ్యక్తికి తెలంగాణ రాష్ట్రంలో ఓటించడేది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన కోటా ఉన్నాం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో సంద్ర వెంకట వీరేని ఓటిస్తాం. అది కూడా టీఆర్ఎస్ పార్టీకి 40-50 మెజారిటీ వస్తాను కూడా సందర్భంగా చేస్తా ఉన్నా. ఎందుకంటే ఉన్నాయి 2,10,000 ఓట్లు మా పార్టీలోకి. టీడీపీలో ఆయన తప్పించి మేజర్గా వ్యక్తులందరూ టీడీపీ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది. ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో మిగతా ఉన్నటువంటి 72,000 ఓట్లు వస్తే మొత్తం కూడా ఆ పార్టీలకి లింక్ చేసుకోవడం రావడం జరిగింది. 1,40,000 నాకు వచ్చిన 6,666 ఓట్లు మొత్తం కలిపితే 1,50,000 ఓట్లు తీసుకునేవారు.